నమస్కారం మిత్రులారా, నేను హిప్నోథెరపిస్ట్గా సైకాలజిస్ట్గా భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చాలామందికి పరిచితుని. ఈనాడు సమాజం అంతా కూడా విపరీతమైన ఒత్తిడితో, మానసిక వ్యధలతో, సంఘర్షణలతో నిరంతరం మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ స్థితిలో మానసికమైన సమస్యలు అత్యంత ఎక్కువ వస్తున్నా వాటిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. అది షుగర్ గానో, బీపీ గానో, థైరాయిడ్ ప్రాబ్లం గానో, ఇంకా క్యాన్సర్ గానో, హార్ట్ అటాక్ గానో మారిన తర్వాత ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారే తప్పించి దానికి కారణమైన అంతర్గతంగా ఉన్న మానసిక సమస్యలని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ మానసిక సమస్యల పరిష్కారాలనే ఈ ప్రోగ్రాంలో అసలు మానసిక సమస్యలు ఏ విధాలుగా వస్తాయి, ఆ మానసిక సమస్యల నుంచి మనిషి ఎటువంటి ఇబ్బందులకి గురవుతాడు క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ప్రేక్షకులు మీ సందేహాలు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. అసలు మానసిక సమస్యలు అనేవి డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటాయి. ఒకటి సైకాటిక్ డిజార్డర్స్ అంటాం, అంటే స్కిజోఫ్రెనియా. ఇప్పుడు మామూలు భాషలో పిచ్చి 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 అంటాం కదా, ఈ జబ్బు ముదిరితే ఆ దానిగా మారుతుంది. పారానాయిడ్ డిజార్డర్, ఇది భార్యపై భర్త కానీ భర్తపై భార్య కానీ అనుమానించడం కానీ, ఏదైనా ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి తన మీద ఎవరు కుట్ర పన్నుతున్నారని కానీ, తన భోజనంలో ఏదో విషం కలిపారని కానీ, తన గురించి ఏదో అనుకుంటున్నారని కానీ ఇలా ఫీలైదని పారానాయిడ్ అంటారు. ఆ తర్వాత వచ్చేది మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్, ఇది బోర్లా పడుకోబెట్టుకున్న ఎస్ ఆకారంలో ఉంటుంది. మ్యానియా అంటే నా అంత గొప్పవాడు లేడు అనుకుంటాడు, చాలా స్పీడ్గా మాట్లాడతాడు, రంగురంగులు బట్టలు వేసుకుంటాడు, ప్రపంచంలో అందరూ తనకే తెలుసు అంటాడు, ఇది జబ్బు అని ఎవరు అనుకోరు, ర్యాష్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు అవుతారు, వాళ్ళకి నిద్ర పట్టదు, రూపాయి జేబులో ఉండదు కానీ కోట్ల గురించి ఆలోచిస్తుంటారు. ఎస్ బోర్లా పడితే డిప్రెషన్ వచ్చింది. ఈ ఫేజ్లోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా దిగులు స్టార్ట్ అవుతుంది, నాకెవరు లేరు అంటారు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఒంటరిగా గంటలు కూర్చుంటుంటారు. సో మ్యానియా ప్లస్ డిప్రెషన్ కాబట్టి మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అంటారు. అంటే చూడండి, హెచ్చు పిచ్చ అంటారు వీడికి, ఋతువును బట్టి కాలాన్ని బట్టి లేదనుకుంటే పౌర్ణమికి లేదనుకుంటే అమావాస్యకి పిచ్చి ముదురుతుంది అంటారు. చూసారా, ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఎపిసోడిక్గా వచ్చిపోతూ ఉంటుంది. సో ఈ రెండు కల్పిస్తే ఎండిపి అంటారు. దీనికంటే ప్రధానమైన విషయం ఏంటంటే సాధారణంగా భారతదేశంలో ఈనాడు అత్యంత ఎక్కువ మంది సఫర్ అవుతున్నది డిప్రెషన్. ఈనాడు డిప్రెషన్ని ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. డిప్రెషన్ అనేది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఆత్మహత్యలకి ద సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఈజ్ అవర్ ఇండియా. డిప్రెషన్, దిగులు, తనలో తాను కుమిడిపోవడం, చాలా వాళ్ళు నాకంటే గొప్ప అయిపోతున్నారు, నా బతికి ఇలా తగలడింది, అందరూ బాగున్నారు నేను బాగాలేను, నా లైఫ్ ఇలా తగలడిందండి, ఒంటరిగా కూర్చుంటారు, పదే పదే ఆలోచిస్తుంటారు, దిగులుగా ఉంటారు, అలాగే సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కూడా కలిసిపోతుంది వీళ్ళకి. దీని నుంచి ఒక చక్కటి పద్ధతిలో బయటకు తీసుకురాగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళు తిరిగి లక్ష్యాల వైపుకి వెళ్ళడం జరుగుతుంది.